అందరికీ నమస్కారం. సో నా బర్త్డే సందర్భంగా చాలామంది మెగా ఫ్యాన్స్ అందరూ వచ్చి వాళ్ళు వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి, లేదంటే కొన్ని అనాథశరణాలయానికి వాళ్ళు ఫుడ్ పంపిణీ చేస్తారు, కొంతమంది బుక్స్ పంపిణీ చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. నాకు ఒక థాట్ వచ్చింది, ప్రతి సంవత్సరం మనం ఒక టెంపరీ సొల్యూషన్ కింద అవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్, నాకు అనిపించింది ఏంటంటే ఒక్క ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ తోటి ట్విట్టర్లో నన్ను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ట్యాగ్ చేసి నన్ను ఒక వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్ని కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయడం కోసం నన్ను హెల్ప్ అడిగారు. సో ఆ మొత్తం కన్స్ట్రక్షన్ని ఐఎమ్ స్పాన్సరింగ్ దెన్. అండ్ అలాగే చాలామంది మెగా ఫ్యాన్స్ని అడిగాను, ఇలాగా నా బర్త్డేకి ఫ్లెక్సెస్ ఇవేం వద్దండి, నాకు మీరిచ్చే ఆ ఫ్లెక్సెస్కి ఏవైతే ఖర్చు పెడుతున్నారో లేదా మీరిచ్చే ఎంత అమౌంట్ అయినా కానీ 10 రూపాయలు కానివ్వండి, 1 రూపీకి కానివ్వండి, ఆ అమౌంట్ నాకు ఇస్తే నేను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి వాళ్ళ పేరున నేను డొనేట్ చేస్తానని చెప్పేసి చెప్తే చాలామంది ముందుకొచ్చి వాళ్ళు ఒక అమౌంట్ అంత ఇచ్చారు, ఆల్మోస్ట్ 1 లాక్ ప్లస్. సో ఫ్యాన్స్ అంత సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీషన్ వరకు నేను స్పాన్సర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఒక 1 ఇయర్ వరకు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ అవ్వడానికి నేను స్పాన్సర్ చేస్తున్నాను. ఇవేవి నాకేదో గొప్పలు చెప్పడం గురించి కాదండి, నేను నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాలి, ఎవరో కానీ లెట్ బి ద స్మాలెస్ట్ ఆఫ్ కిడ్ టు బిగ్ పీపుల్, ఎవరైనా కానీ ఒక్క ప్రాబ్లమ్కి కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వగలిగితే ఐ థింక్ వీ కెన్ క్లియర్ అవుట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్స్ మై ఓన్లీ హోప్ అండ్ దట్స్ రీజన్ వై నేను యాక్చువల్లీ ఇది పబ్లిక్ డొమైన్లో చెప్తున్నాను. ఐ హోప్ యూ గైస్ డోంట్ గెట్ మీ రాంగ్. థ్యాంక్ యూ.
బాగా బర్త్డేకి ఫ్యాన్స్ అందరూ కలిసి ఏదో ఒక ఈవెంట్ చేస్తూ వాళ్ళ ఊర్లలో అంతా చేస్తుంటారండి. సో నేను లాస్ట్ ఇయర్ ఏమంటున్నానంటే అందరం కలిసి ఒక పర్టికులర్ ప్రాబ్లమ్కి పర్మనెంట్గా సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ఏదైనా ఉందా అని చెప్పి అనుకుంటా ఉన్నాను. కరెక్ట్గా ఈయన పెట్టిన పోస్ట్ ట్విట్టర్లో చూసి దానికి రియాక్ట్ అయ్యి దాన్ని నేను మా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మా శ్యాంప్రసాద్ గారికి కృష్ణప్రసాద్ గారికి అలాగే చిన్నకి చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు చెప్పారు ఇలాగ ఉందండి జెన్యున్ ప్రాబ్లం అయితే దానికి చేయొచ్చు అని చెప్పాను. సో వెంటనే ఆ టైంలో నేను అక్కడ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో ఏం కావాలి ఏంటి సో లోకల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం హెల్ప్ కావాలి ఎలా హెల్ప్ కావాలి అని చెప్పి కనుక్కొని తర్వాత చాలామంది ఫ్యాన్స్తో మాట్లాడి ఇలాగ నేను ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూస్తున్నాను మీ వంతు మీరు ఏమైనా సహాయం చేయగలితే చేయండి అని చెప్పినట్టే మెగా ఫ్యాన్స్ అందరూ చాలామంది వచ్చి ముందుకొచ్చి వాళ్ళని హెల్ప్ చేశారు. అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేశారు. సో వాళ్ళందరినీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇది ఒక మంచి కాజ్కి వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసినందుకు నేను చాలా 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 రుణపడి ఉంటాను వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫ్యాన్స్ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు వంతు వాళ్ళు చేశారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఏదేమైనా కానీ ఈ సంస్థకి చాలా థ్యాంక్స్ అండి. మాతో మీరు హెల్ప్ చేపిస్తున్నారు చాలా చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. ఇంతే.